मन केटीआर सार मन रामन्ना वेसे प्रति अड़ मन संक्षेम कोसम चेसे प्रति आलोचना राष्ट्र सर्वतोमुखाभिवृद्धि कोसम अहर्निशं पाटु पड़तु అందరిలో ఉంటూ మనందరి వాడు మన రామన్న మాది కోతల ప్రభుత్వం కాదు మాది చేతల ప్రభుత్వం చేనేతల ప్రభుత్వం కాబట్టే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇది మీ ప్రభుత్వం ఇవాల మనమేమో ఈ పని చేస్తున్నాం మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ కలను కాపాడే బతికించే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం అదే కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు మోడీ గారు ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డు రద్దు ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్ బోర్డు రద్దు हाउसिंग कम वर्क शेड कार्यक्रम रद्दु अदे विधंगा महात्मा गांधी बंकर बीमा योजना रद्दु ICICI लोंबार्ड इंश्योरेंस रद्दु पनिकोच्चे ये ओक्क पतकान उंचकुंडा अन्नितिनी रद्दु चेयडमे गाकुंडा दुर्मार्गंगा 75 संवत्सराल्लो ये प्रधानमंत्री चेयनी दुर्मार्गं 75 संवत्सराल्लो ये केंद्र प्रभुत्वमु चेयनी तप्पु ई प्रधानमंत्री गारु चेस्ता उन्नारु इवाल मोट्टमोदटिसारिगा चेनेत उत्पत्तुल मीद 5% जीएसटी విధించిన దుర్మార్గమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకు తప్పకుండా మన మునుగోడు ఎన్నికల సందర్భంగా కూడా వేల సంఖ్యల ఉత్తరాలు రాశణం ఇది విరమించుకోండి మీ నిర్ణయం తప్పు ఇప్పటికే కున్నారిల్లిపోతున్నది ఈ వృత్తి అంతరించిపోతున్నది ఈ కళ కాపాడుకుందాం మోడీ గారు మంచిది కాదు అని ముఖ్యమంత్రి గారు స్వయంగా మునుగోడు వేదికగా చండూరు వేదికగా ప్రధానమంత్రికి అభ్యర్థించిన కానీ ఆయన పట్టించుకుంటలేడు తప్పకుండా నేను మిమ్మల్ని అందరిని అందుకే కోరుతా ఉన్నా ఇక్కడ రాష్ట్రంలో ఎట్లాగో మనమే గెలుస్తాం అందులో అనుమానం లేదు మళ్ళీ తప్పకుండా కేసీఆర్ గారు మూడోసారి ముచ్చటగా మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అవుతారు నాకు అనుమానం లేదు కానీ మనం ఇంకా ముఖ్యమైనదంటే ఈ జీఎస్టీ మీద 5% పోవాలంటే ఈ మోడీ ఉన్నంత కాలం పోదు ఖచ్చితంగా రేపటి రోజున కేంద్రంలో కూడా మనం ఉండాలి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడతది కేంద్రంలో మన బలం లేకుండా మన దీవెన లేకుండా మీ ఆశీర్వాదం లేకుండా ఎవలు ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి అక్కడ ఉండదు అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా కేంద్రంతోని కొట్లాడటోలు కావాలి కేంద్రాన్ని శాసించటోలు కావాలి కేంద్రం మెడల్ వంచటోలు కావాలి కావాలి అంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఎవరిని ఇక్కడ నిలబెట్టినా పార్లమెంటుకు తప్పకుండా రేపు అక్కడ కూడా పార్లమెంటుకు మనోళ్ళని గెలుపించుకోవాలి పార్లమెంట్ లో మన మాట నెగ్గించుకోవాలి నెగ్గించుకోకపోతే మన నేతన్నల బతుకులు బాగుపడై అదే పద్ధతిలో ఈ వృత్తి బాగు చేసుకోవాలంటే తప్పకుండా మన పాత్ర ఢిల్లీలో ఉండాలి మన వాణి ఢిల్లీలో ఇన్పిచ్చే నాయకత్వం ఉండాలి కేసీఆర్ లాంటి దమ్మున్న దక్షత కలిగిన నాయకుడు రేపు కేంద్రంలో పాత్ర పోషించే పరిస్థితి రావాలి రావాలంటే మీ ఆశీర్వాదం ఉండాలి